श्री शारद गुरुभ्यो नमः, श्री गुरुभ्यो नमः। महागणपति యొక్క నవరాత్రి ఉత్సవాలు భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని అనంత చతుర్దశి వరకు ఈ నవరాత్రి ఉత్సవాలు మహాగణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఉత్సవంగా ఆది దేవుడైనటువంటి ఆ వినాయకుణ్ణి సర్వ విఘ్నాలు తొలగాలని, విఘ్నాలు తొలగితేనే మార్గం సుగమమవుతుంది అని, మార్గం సుగమమైతే సాధకులకు విజయం చేకూరుతుంది అని, గణపతిని దేవగణం, రాక్షసగణం, మనుష్యగణం అంటే మానవలోకమంతా కూడా పూజిస్తూ ఉంటుంది వివిధ రూపాల్లో. అదేవిధంగా రాక్షసగణం కూడా ఆ వినాయకుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటుంది. అదేవిధంగా దేవతలందరూ కూడా పూజించారు అని మనకు వేద ప్రమాణాలు ఉన్నాయి. అందుకే సమస్త గణాలకు ప్రభువుగా, గణేశుడుగా, గణము అంటే సమూహము, మానవ సమూహము, రాక్షస సమూహము, దేవతా సమూహము, ఈ ప్రముఖమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ఈ గణాలు ఏవైతే ఉన్నాయో ఇందులో మళ్ళీ రుద్రగణాలు, ప్రమదగణాలు మొదలైనటువంటివి అన్నీ కూడా ఒక్కొక్క సమూహమైనటువంటి ఆ బృందం అందరికీ కూడా ఈశుడు అంటే ప్రభు. గణములకు ఈశుడు గనక గణేశుడు అనేటువంటి పేరు వచ్చింది. యోగ దృష్టితో చూసినట్టయితే మూలాధారే స్థితోషి నిత్యం, మూలాధార చక్రంలో షట్చక్రాలలో ఆది చక్రమైనటువంటి మూలాధార చక్రంలో స్థితోషి నిత్యం ఎల్లప్పుడూ ఉంటాడు. మరి మూలాధార స్థితి, మూలాధారంలో ఉన్నటువంటి ఆ మహాగణపతి సాధకునికి ఏం చేస్తాడయ్యా అంటే తన యొక్క మూలాధార చక్రాన్ని జాగృతం చేయడం వలన స్వాధిష్టాన చక్రానికి కుండలిని శక్తిని చేరవేయడంలో, స్వాధిష్టానం నుంచి మణిపురానికి కుండలిని శక్తిని చేరవేయడంలో, అదేవిధంగా అనాహతానికి, విశుద్ధానికి, ఆజ్ఞాచక్రానికి ఆ గణపతి ఆధారం ఏదైతే ఉన్నదో ఆధారంలో, మూలాధారంలో ఉన్నటువంటి ఆ మహాగణపతి యొక్క అనుగ్రహం చేతనే యోగులందరూ అంటే యోగాని యోగనిష్టలో ఉండి పరబ్రహ్మను స్వరూపం దర్శనం చేసుకునేటి వాళ్ళందరూ కూడా ఆ మహాగణపతిని ఆశ్రయించవలసిందే. అందుకే సమాధి స్థితిని పొందాలి అంటే యోగులు ఏం కావన్నయ్యా, గణపతిని ఆరాధించాలి. గణపతిని, గణపతి ఎక్కడ ఉన్నాడు, మూలాధార చక్రంలో ఉన్నాడు. మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ మహాగణపతి ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు వెళ్ళి పరబ్రహ్మ దర్శనాన్ని యోగులకు కలగజేస్తాడు గనక, సమాధి స్థితికి తీసుకెళ్తాడు గనక మహాగణపతిని వాళ్ళు ఆరాధించండి. మూలాధార చక్రమే జాగృతం కాదు, కుండలిని శక్తి ఉత్తర దిశకు వెళ్ళదు. ఇది మరి యోగుల యొక్క దృష్టిలో. సమస్త లోకాలన్నీ కూడా, చతుర్దశ భువనాలన్నీ కూడా అధలోకం, ఊర్ధ్వలోకాలు, కింద ఏడు లోకాలు, మీద ఏడు లోకాలు, 14 లోకాల్లో కూడా గణపతిని ఆయనను పూజిస్తారు.
సమస్త గణాలకు అధిపతి గనక గణపతి, గణేశుడు గణపతి, గణాలకు ఈశుడు ప్రభువు, అందరికీ అధిపతి గనక గణపతి. ఆ గణపతిని పూజించకుండా ఎవ్వరు కూడా ఒక్క అడుగు ముందుకు వేయలేరు. వేస్తే ఏమవుతుంది, గణపతి ఏం చేస్తాడయ్యా అని అడగవచ్చు. గణపతి ఏం చేస్తాడంటే వాతావరణాన్నంతా కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తాడు. సాధకునికి ఏ కార్యాన్ని తలపెట్టి ఏ సంకల్పాన్ని అయితే చేశాడో, ఆ సంకల్పాన్ని చేసినటువంటి ఆ సాధకుడు ఆ పని పూర్తి కావాలి అనుకునే వారికి అనుకూలమైన పరిస్థితులను కలగజేశాక ముందరికి పోవడానికి, విజయం సాధించడానికి, పురోగతి పొందడానికి గణపతి సహకారం, గణపతి అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. మరి ఈ గణపతి పంచవిధ మహాగణ పంచవిధ దేవతా ఆరాధనలు మన సనాతన హిందూ ధర్మంలో చెప్పబడ్డాయి. పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో, పృథివ్యప్తేజోవాయురాకాశాలు, మనం ఇక్కడ మన నిన్న కూడా చెప్పుకున్నాం, ఇవాళ కూడా చెప్పుకుంటున్నాం, మట్టి గణపతినే పూజించాలి. మట్టి గణపతిని పూజిస్తేనే దాని యొక్క ఫలితం పొందగలుగుతాం. ఫార్ములా వేరే అయితే రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఒక కార్యసాధనకు, ఒక అనుగ్రహానికి సంకల్పించుకొని ముందరికి వెళ్తున్నాం, ఆ పరమాత్ముని, ఆ పరబ్రహ్మను దర్శించడానికి వెళ్తున్నాం. ఆ దర్శించడానికి ఆ దర్శనం కావాలి అంటే ఆ శాస్త్రం ఏదైతే ఉన్నదో, శాస్త్ర పద్ధతి ఏదైతే ఉన్నదో, ఆ పద్ధతిని పాటిస్తేనే మనం ముందరికోగలుగుతాం. మట్టి గణపతిని ఎందుకు పూజించాలి? శివుడు ముందా గణపతి ముందా? శివుడు ముందు గణపతి ముందు అనే ప్రశ్న. మరి శివుడు ఎవరి గురించి ప్రార్థన చేశాడయ్యా? ఆత్మవై పుత్రాః. శివుడు ఆ తారకాసుర సంహారం జరగడానికి ముందు తన బల ప్రదర్శనను తారకాసురుని మీద ప్రదర్శించిన తర్వాత తారకాసురుడు విర్రవీగిపోవడం వలన శివుడు ఆ యుద్ధాన్ని ఆపి ఇంకా శక్తిని సమకూర్చుకోవడానికి మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభించాడు. తపస్సు చేయడం ప్రారంభించితే ఎవరి గురించి చేశాడు? ప్రణవం గురించి చేశాడు. ప్రణవం అంటే ఏంది? అకార ఉకార మకారాలు. అకార ఉకార మకారాలు ఓంకారం స్వరూపుడు ఎవరయ్యా? తొండాకారమైనటువంటి గణపతి స్వరూపం, ప్రణవస్వరూపుడు. ఆ ప్రణవస్వరూపుడు అయినటువంటి ఆ గణపతిని ఉపాసన మొదలుపెట్టాడు, తపస్సు చేశాడు. ఆ మహాదేవుడు ఒక్కసారి కళ్ళు తెరిచి చూసేసరికి ఐదు ముఖాలు తొండాలతోటి ఆ పరబ్రహ్మ కనిపించాడు. అప్పుడు ఆ గణపతి ఆకారంలో, ఇప్పుడున్న గణపతి ఆకారంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ శివుడికి గణేష ఉపాసనను ఉపదేశించాడు. గణేశుని యొక్క ఉపాసనను ఉపదేశించడంతో ఆ ఉపాసనను పొందినటువంటి శివుడు తారకాసుర సంహారం సులభంగా చేయగలిగాడు. మనకు తారకాసుర సంహారం జరిగిన తర్వాత పరమేశ్వరుణ్ణి ఆ శివుణ్ణి అడిగాడు, ఏమయ్యా ఏం కావాలి అంటే, నీవే నాకు కుమారుడిగా పుట్టాలి అన్నాడు. ఇది గజాసుర వృత్తాంతంలో నేను గజాసురుని యొక్క ముఖం పొంది నేను నీకు కొడుకుగా ప్రసిద్ధిగాంచుతాను అని అప్పుడు వరమిచ్చాడు. అప్పుడు గజాసుర వృత్తాంతం గజాసురుని యొక్క తలను తీసుకొచ్చి ఈ శక్తి సుపుత్రుడైనటువంటి గౌరీతనయుడైనటువంటి ఆ గణపతికి ధరింపజేయడంతో ఈ ఏనుగు తలతోటి మనకు స్వరూపాన్ని ఆది పూజ్యుడుగా సమస్త లోకాలు పూజించే విధంగా గణపతిని పరమశివుడు మనకు అందించాడు.
ఈ గణపతిని పూజించకుండా ఏది మనం చేయలేం. నాతో సహా నేను ఆదిదేవుణ్ణి ఆది దంపతులము పార్వతీ పరమేశ్వరులమై మేమైనా కానీ ఈ గణపతిని పూజించకుండా ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేం అని మనకు శాస్త్ర ప్రమాణంగా మన ముందర ఉంచాడు గణపతిని. మరి అది మొదలుకొని మనం ఏ పూజ చేసినా ముల్లోకాల్లో ఎవరు ఏ పూజ చేసినా ఆ గణపతిని స్మరించుకొని ముందరికి పోకుంటే ఆ విఘ్నాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆయన దగ్గర ఏముంటాయా అంటే విఘ్నాల ముల్లే ఉంటుంది. ఆయన దగ్గర ఒక ముల్లే ఉంటుంది. ఆయనను పూజించకుంటే ఆ ముల్లె మెల్లగా విప్పుతాడు. ముల్లె విప్పంగానే ఆ మూట విప్పంగానే ఏముంటాయా అంటే విఘ్నాలన్నీ ఎవరైతే తనను పూజించలేదో ఆ విఘ్నాలన్నీ బాణాల తీరంగా వాళ్ళకు పోయి తగులుతూ ఉంటాయి. ఆటంకాలన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు ఆటంకాలు రాగానే ఎప్పుడు ఎవరి యాదికి వస్తారు? మన లౌకిక జీవనంలో కూడా మనం విర్రవీగి ముందరికి పోతే పని కాకుంటే అయ్యో కరెక్ట్ సరి అయిన సమయంలో భగవంతుని ప్రార్థన చేసుకోకుండానే బయటకు వచ్చానే ప్రార్థన చేసుకొని వద్దాం అని పశ్చాత్తాపడి మళ్ళీ ప్రార్థన మొదలు పెడతాం. ఇది దేవతలు రాక్షసులు కలిసి చేసినటువంటి ఏదైతే సముద్రమతనం ఉందో భయంకరమైనటువంటి విషజ్వాలలు విష హాలాహలం ఉద్భవించే సముద్రంలో ఉద్భవించడం వలన భయభ్రాంతులు చెంది మళ్ళీ వెనుకకు వచ్చి పునరాలోచన చేశారు. మనం భగవంతుడు గణపతిని యొక్క స్మరణ చేయకుండా వస్తే ఈ భయంకరమైన అమృత కోసం మనం సముద్రమతనం చేస్తే ఈ విషం మనకు ఉద్భవించిందే, ఈ విషాన్ని మనం ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ పెట్టి దీన్ని కాపాడాలి, లేకుంటే అందరూ భస్మీపటనం అవుతారు. అంటే ఆ పరమశివుడు తనకున్నటువంటి శక్తితోటి కంఠమందు నిలిపి నీలకంఠుడయ్యాడు. అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ దేవతలు రాక్షసులు అందరూ కలిసి గణపతి ప్రార్థన చేసి ముందరికి పోయేసరికి రత్నాలు ఐశ్వర్యాలు కామధేనువు అన్నీ ఐరావతం మహాలక్ష్మి జ్యేష్ఠాదేవి మొదలైనవి వెళ్ళి చివరకు సిద్ధి అమృత సిద్ధి లభించింది. అంటే గణపతిని ఎప్పుడైనా ప్రార్థన చేస్తే అమృతం అంటే ఏదో కాదు, అమృతం అంటే అనుకూలం, అమృతం అంటే పురోగతి, అమృతం అంటే మంచి ప్రశాంతత, ఇవన్నీ కలగజేసేటివాడు మహాగణపతి. గణపతి స్వరూపాన్ని మీరు ఎప్పుడైనా చూడండి, నరాకార గజాకారం, నరుని యొక్క ఆకారం మొండెం ఇదంతా, ఈ తలభాగం మాత్రం గజ ఆకారం, గజముఖవదనుడు గజాననుడు. మరి గజాననుడు ఎవరైతే గణపతి ఉన్నాడో తల అంతా కూడా జ్ఞానరూపం, పరబ్రహ్మతత్వం. నరుడు వేరే కాదు, పరబ్రహ్మ వేరే కాదు, నరుడే బ్రహ్మ, బ్రహ్మనే నరుడు అని ఏకరూపాన్ని, రెండు రూపాలను ఏకరూపంగా చూపించినవాడు ఎవరయ్యా అంటే గణపతి. భగవంతుడు ఎక్కడనో లేడు, నీ అందే ఉన్నాడు. అద్వైత సిద్ధాంత స్వరూపమే ఆ గణపతి. రెండు రూపాలు, ఏనుగు రూపం మనిషి రూపం. ఏనుగు రూపం ఉంది, మనిషి రూపం ఉంది, ఎవరిని అని పిలుస్తావు? ఏనుగు అని పిలుస్తావా? కాదు. ఏనుగు కాళ్ళతోటి నడవగలుగుతుందా? వంగి నడవాలి కాళ్ళు, రెండు చేతులు నాలుగు కాళ్ళతోటి నడవలసి వస్తుంది. ఇక్కడ వామనుడుగా ఉన్న పొట్టిగా ఉన్నా కానీ రెండు కాళ్ళు నాలుగు చేతులతో ఉన్నాడు ఈ స్వరూపం. ఇదంతా కూడా నరాకారం. ఈ నరాకారంలో రెండో రూపం ఏదయ్యా? గజాకారం. గజము అంటే ఏంది? జ్ఞానస్వరూపం. ఏది నరాకారం? ఇక్కడ కింది భాగం అంతా కూడా మనిషి సాధన చేస్తే పరబ్రహ్మను మనం పొందగలుగుతాం అని అద్వైత రూపాన్ని మనకు చూపించినటువంటిది. అందుకే సమాధి స్థితిలో ఉండేటువంటి యోగులందరూ కూడా
నిత్యం ఈయననే దర్శిస్తారు. మరి ఈ గణపతి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరి స్వరూపం ఈయననే అని చెప్తున్నాయి వేదాలు. త్వం బ్రహ్మాస్త్వం త్వం అంటే నీవే బ్రహ్మాస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్వరూం. మరి అన్ని సమస్త దేవతల స్వరూపమే నీవు అని వేదాలు చెప్తున్నాయి. అంటే ఈయనే అందరికన్నా ముందు ఉద్భవించి ఉన్నాడు అని మనకు వేదాలు చెప్తున్నాయి. మరి ఈ మహా పరబ్రహ్మ ఏదైతే ఉన్నదో ఈ పరబ్రహ్మ మాయాశక్తిని పుట్టించాడు. మాయాశక్తి ఏదయ్యా? పంచమహాభూతాలు. పంచమహాభూతాలు ఏవి? మనిషి సమస్త ప్రాణికోటి కావాలి అంటే ఏం కావాలి? ఫస్ట్ మనం ఎక్కడికైనా పోగానే ఏమడుగుతాం? ఏమున్నా లేకుండా నీళ్ళు అయితే ఉండాలి అంటాం. ఆపో వా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాపహ ప్రాణావాపహ. కొన్ని నీళ్ళు తాగితే కొద్దిగా ప్రాణం నిలుస్తుంది అంటాం. నీళ్ళు తాగితే ప్రాణం నిలుస్తుంది అంటే సమస్త పంచమహాభూతాలలో అన్నిటికన్నా శ్రేష్టమైంది ఏదయ్యా? నీరు. నీరుంటే మొక్కలు పెరుగుతాయి. నీళ్ళుంటే మనం పవిత్రం కాగలుగుతాం. నీళ్ళుంటేనే పూజ చేయగలుగుతాం. నీళ్ళుంటేనే దప్పిక తీరితేనే జీవం ఆగుతుంది. మరి సమస్త పంచమహాభూతాల్లో మొదటిది ఏదయ్యా అంటే నీరు. ఆపహ ఆపో వా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాపహ. పంచమహాభూతాల్లో మొట్టమొదటిది సర్వశ్రేష్టమైనటువంటిది జలం. జలం తర్వాత ఏంది? నీళ్ళల్లో ఏం వచ్చింది? అగ్ని. ఆపోవా ఆపో అగ్ని. నీళ్ళల్లో అగ్ని ఉద్భవించింది. ఆ అగ్నితోటి వాయువు, వాయువుతోటి భూమి, భూమితోటి ఆకాశం. ఈ పృథివీ అప్పు తేజ వాయు ఆకాశం ఈ పంచమహాభూతాలు ఉన్నాయి కదా. మరి అందరూ చెబుతూ ఉంటారు లోకంలో, మీ హిందూ ధర్మంలో 33 కోట్ల దేవతలయ్యా, 33 కోట్ల దేవతలను ఎన్ని రోజులు పూజ చేస్తావు? జీవితం ఉన్న 100 సంవత్సరాలు బతికినా 33 కోట్ల దేవతల పూజ చేయలేవు అని ఎద్దావా చేస్తూ ఉంటారు. శరీరం ఏందయ్యా? శరీరంలో మీరు అన్నీ ఒకసారి పరిశీలించండి. పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం, నీళ్ళు కావాలి, అగ్ని కావాలి, వాయువు కావాలి, పృథివీ కావాలి, ఆకాశం కావాలి. ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరాన్ని మనం సాధన చేయాలి అంటే పంచభూత తత్వానికి సంబంధించిన దేవత ఉపాసన చేయాలి. ఈ పంచమహాభూతాలకు ఒక్కొక్క భూతానికి, భూతం అంటే దయ్యం కాదు, భూతం అంటే అదొక శక్తి. ఏది? జలశక్తి. జలశక్తికి అధిష్టాన దేవత ఎవరయ్యా? మొదటిది జలశక్తి అని చెప్పాను కదా. జలశక్తికి అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే గణపతిని దేవతలందరూ నిర్ణయం చేశారు. ఎందుకంటే ఈయన మొదటి దేవుడు కనుక. మొదటిది పంచమహాభూతాల్లో మొదటిది నీళ్ళే కనుక తీసుకుపోయి మనం ఎక్కడ నిమజ్జనం చేయాలి? నీళ్ళల్లోనే నిమజ్జనం చేయాలి. దేంతో సిద్ధం చేయమన్నారు? ఈయన ఎవరి కొడుకు అని చెప్పుకుంటున్నాం. శివసుతాయ, శివుని కొడుకు. శివతత్వం ఎందులో ఉందయ్యా అంటే మట్టిలో ఉంది. మట్టితోటి లింగాలు చేసి కలియుగంలో మనం పూజ చేస్తే దాన్ని మించిన పూజ లేదు అని చెప్తున్నది పార్థివలింగాలు. మరి ఆ
మట్టితోటి అంటే పృథ్వీతత్వానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత శివుడు. శివుని కుమారుని యొక్క స్వరూపాన్ని తయారు చేయాలి అంటే నీళ్లు తీసుకొచ్చి ఆ మట్టిలో కలిపి మన ఒక ఆకారాన్ని తయారు చేసి సిద్ధం చేసి సత్వ రజస్తమో గుణాలకు అతీతమైనటువంటి మూడు గుణాలు ఉన్నాయి, సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఈ మూడు గుణాలకు అతీతమైనటువంటి గుణత్రయాతీత ఈయనకు ఒక పేరు. గుణాలకు అతీతుడు, బ్రహ్మకు రజోగుణ సంపన్నుడు, విష్ణువుకు సత్వగుణ సంపన్నుడు, శివునికి తమోగుణ సంపన్నుడు. ఒక్కొక్క గుణాన్ని ఆయా అధిష్టాన దేవతలకు ఆపాదింపబడ్డాయి. గణపతికి మాత్రం ఈ గుణాలను దాటవేసినవాడు అని అర్థం. గుణత్రయ అతీత, ఆ గుణాలకు ఆధీనంలో లేనటువంటి దేవుడు అంటే నాలుగో గుణం తురీయావస్థలో ఉండేటువంటి వాడు. గుణత్రయాలను దాటవేశాడు అంటే నాలుగో అవస్థలో ఉన్నాడు. ఈయన పూజ ఎప్పుడూ చతుర్థి పూజన ప్రీత ఆయనమ. ఈయనకు అందుకే చతుర్థి చవితి రోజే పూజ చేస్తే చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు. చతుర్థి తిథి సంభవాయ నమః. ఈ చవితి రోజే నాలుగో అవస్థలోనే ఆయనే ఉద్భవించినవాడు. మరి నాలుగు చేతులున్నాయి, నాలుగు చేతులు, నాలుగు వేదాలు, నాలుగు వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు, నాలుగు వేదాలు. గజానన గ అంటే ఋగ్వేదం, జ అంటే యజుర్వేదం, నా అంటే ఎవరు సామవేదం, ఇంకో నా అంటే అథర్వణ వేదం. నాలుగు గజానన అంటే గజ ఆననంకు అంటే గజము యొక్క ఏనుగు ముఖానికి నాలుగు వేదాల యొక్క జ్ఞానం ఉంది అని అర్థం. నా అందుకే జ్ఞానస్వరూపం ఉన్నాం. తలంతా జ్ఞానస్వరూపం, శరీర భాగమంతా కూడా నరస్వరూపం. ఈ జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానాన్ని పొందాలి అంటే ఏం పొందన్నయ్యా? ఈ నరుడు జ్ఞానం పొందాలి అంటే ఇదంతా మాయా, నువ్వొక్కడివే నిజం అనేది పొందాలి. సత్యంను తెలుసుకోవాలి. వేదం అంటే తెలుసుకోవడం. మరి నాలుగు వేదాల యొక్క సారాంశమంతా ఆయన తలలో ఉంది. జ్ఞాన సంపత్తి అంతా ఆయన తలలో ఉంది. జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు ఏమనుకుంటాడు? ఇదంతా మాయా, పుట్టడం మాయా, చావడం మాయా, మళ్ళీ పుట్టడం మాయా, ఈ సంసారం మాయా అన్నప్పుడు సత్యమనే మాయా అనే పరదా తొలగితే ఏం కనిపిస్తుంది? ఆ పరబ్రహ్మతత్వం ఏదో కనిపిస్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామనేటువంటి విషయం అవగతమవుతుంది. ఆ పరబ్రహ్మ నుంచి వచ్చి మళ్ళీ పరబ్రహ్మను చేరుకునే విధానమే ఇది. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం, ఇగ సంసారే బహు దుఃఖారే, ఇవి జరుగుతూనే ఉంటాయి. ఈ సంసార చక్రంలోంచి, ఈ మాయా చక్రంలోంచి మనం బయటపడమే ఆయనలో లీనం కావడం, ఆ పరబ్రహ్మలో లీనం కావడం. అది తప్పించి ఇవన్నీ మనం చేస్తున్నాం. అసలు ధ్యాస లేకుండా ఏ పూజ చేసినా దండగే. 100 కొబ్బరికాయలు కొట్టాం, నిలువెత్తు గరక పెట్టి పూజ చేశాం గణపతిని. 35 ఫీట్లు ఇట్లా తలబెట్టి చూసేటట్టు తీసుకొచ్చి పూజ చేశాం. ఇవన్నిటికీ ఎవ్వరు, ఏ దేవుడు తృప్తి పడడు. ఏం కావన్నయ్యా? మానవుడు తను ఉండేటువంటి మనస్సుతో కూడినటువంటి పూజ ఎవరైతే పత్రం పుష్పం బలంతో ఏది పెట్టి ఏది చేసినా ఆ మనస్సు లేకుండా పూజ చేస్తే నిర్మల చిత్తుడై పూజ చేసిందే స్వీకరిస్తాడు. అది కాకుండా మనం అంతా కూడా ఈ మాయా ప్రపంచంలో మాయను తొలగించుకోవడానికి మళ్ళా మాయలో పడడం. దేవుని దగ్గర కూడా మాయలో పడితే దేవుడు ఎక్కడ ప్రసన్నమవుతాడు? ఆ పరద ఎప్పుడు తొలుగుతుంది? తొలగదు కదా. మరి గణపతిని గురించి తెలుసుకోవాలి అంటే గణపతి తత్వాన్ని తెలుసుకోవాలి. గణపతి పూజ కావాలి అంటే ఏం కావాలి? గణపతి తత్వం తెలుసుకోవాలి. గణపతికి ఏనుగు తలనే ఎందుకు పెట్టారు? చెప్పాను కదా,
నాలుగు వేదాల యొక్క జ్ఞానమంతా ఇందులోనే ఉంది. జ్ఞానం వేదం అంటే ఏంది? తెలుసుకోవడం. ఏం తెలుసుకోవడం అయ్యా అంటే, మనం మాయా పరదా ముందర ఉన్నాం, ఆ పరదా తొలగితే ఏదైతే కనిపిస్తుందో అది ఆయన తల. అది తెలిసాక ఈ కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాది అర్షడుర్గాలు ఉంటాయా, సత్వరజస్తమో గుణాలు ఉంటాయా, వీటన్నిటికీ అతీతమైతాం. అద్భుతమైనటువంటి స్థాయికి మనం ఎదగగలుగుతాం. మానవ జన్మ ధర్మ అర్థ కామ మోక్ష పల పురుషార్థాలు అన్నారు. అంటే పురుషుడు అంటే మగవాడు ఆడవాళ్ళు అని కాదు, మానవ జన్మ వచ్చింది దేనికయ్యా అంటే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పల పురుషార్థాలను మనం దాటవేయాలి. ఈ అన్నిటికీ మోక్షానికి, మోక్షం పొంది కూడా గంధర్వలోకంలో ఉండి, దేవతాలోకంలో ఉండి, స్వర్గంలో ఉండి కూడా మనకు బ్యాలెన్స్ అయిపోయినాక టక్కుమని మళ్ళీ భూమి మీదకే నూకేస్తాడు, మళ్ళా మాయలో పడతాం. మాయాపురను తొలగించడానికి ఎవరయ్యా? గణపతి. ఎవరు ఆదిదేవుడు? ఎవరయ్యా? గణపతి. సృష్టి స్థితి లయకారకుడు ఎవరయ్యా? గణపతి. సృష్టి స్థితి లయం సృష్టించడానికి బ్రహ్మను ఉద్భవింపజేశాడు, పరిపాలించడానికి మహావిష్ణువును ఉద్భవించేశాడు. తర్వాత లయ పుట్టింది, చావాలి, మరణించాలి. మరణించాలి ప్రతి వస్తువు, తన ఏ జీవి కానీ వస్తువు కానీ ఏది పుట్టినా దానికి మరణం పుట్టింది అంటే మరణం ఉన్నది, పుట్టుకతోటే మరణం ఉంటుంది. ఆ లయకారకత్వం సృష్టి స్థితి లయకారకుడు. దీన్ని సృష్టి స్థితి లయ క్రీడాయ నమః సహస్రనామాల్లో ఆయన నామాలలో వస్తాయి. సృష్టి స్థితి లయ క్రీడాయ నమః, ఇవన్నీ మూడింటినీ ఆడుకుంటాడట. పుట్టిస్తాడు, ఆ పరిపాలన చేస్తూ వాళ్ళని చూస్తూ ఉంటాడు, సంహార కారకత్వాన్ని పొందింపజేసి అది చూస్తూ ఉంటాడు. ఇదంతా ఆయనకు క్రీడ. ఇదంతా ఎందుకు వస్తుంది? కర్మానుగతంగా వస్తుంది. మనం చేసుకున్నటువంటి మాయా కర్మ చేత వస్తుంది. ఈ మాయా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఆయన ఉద్భవింపజేసింది. ఆయనకు క్రీడ కావాలి కదా, ఆ పరమాత్మనికి క్రీడ కావాలి. ఈ క్రీడలో మనం పోటీ మనమే పెట్టుకున్నాం కదా, ఏ క్రీడ అయినా మనమే ఏర్పాటు చేసుకున్నాం. దాని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టుకొని ఇది గెలిస్తే మనకు ఏది మెమోంటోనో అవార్డో వస్తుంది అని మనం పెట్టుకున్నంటే, భగవంతుడు కూడా ఒక జన్మనిచ్చి ఇందులో ఈ క్రీడలో ఈ స్పర్ధలో నువ్వు గెలిచిరా అని చెప్పాడు. మరి దానికి తగ్గట్టుగా ఏం చేశాడయ్యా? పంచమహాభూతాలను పెట్టాడు. పంచమహాభూతాలను పెట్టడం వలన ప్రకృతి ఏం చేస్తుందయ్యా అంటే మనను ఎప్పటికప్పుడు మాయకు అట్రాక్ట్ చేస్తుంది. భగవంతుడు రెండు బుద్ధులు వెంటనే మనకు ప్రకాశింపజేస్తాడు, ఒకటి మంచి బుద్ధి, ఒకటి దుర్బుద్ధి. దుర్బుద్ధిని మనం ఒత్తిపెట్టి మంచి బుద్ధి కోసం ఎప్పటికప్పుడు ఎలర్ట్గా ఉండి జాగ్రత్తగా ఉంటే ఆ మాయలో పడం. ఎప్పుడైతే మంచి బుద్ధిని ఒత్తిపెట్టి దుర్బుద్ధికి లోనవుతామో మాయలో పడతాం. మాయలో పడితే కర్మ మనకు మొదలవుతుంది. ఆ కర్మ వలన ఏమవుతుంది? జన్మలు మొదలవుతాయి. జన్మలు మొదలైతే ఎవరికి దూరం అవుతాం? మాయలో పడ్డాం. పరదా మధ్యన ఉంది, ఆ పరదా లోపల పరమాత్ముడు ఉన్నాడు, పరదా యువతల మనం ఉన్నాం. ఆ పరదా తొలగితేనే పరమాత్ముడు కనిపిస్తాడు. ఆ మాయలో ఉన్నంతసేపు పరదా తొలగదు. ఆ మాయా పరదా తొలగాలి అంటే పరమాత్మని తెలుసుకోవాలి. ఈ ప్రకృతి ఇచ్చేటువంటి మాయలలో మనం పడద్దు. ధనాకర్షణ ఇవన్నీ కూడా ధర్మాలు ఆచరిస్తూ, ఆయన ఎక్కువ ఏం కావాలి? ధర్మాన్ని ఆ తల్లిదండ్రులో మంచి చూడు. తల్లిదండ్రులను చూడకుండా నువ్వు హిమాలయకు వస్తా అంటే కూడా ఒప్పుకోడు. తల్లిదండ్రులో మంచి చూసి పరమాత్ముని సేవించు, తల్లిదండ్రులలో దేవుణ్ణి చూడు. ఇవన్నీ ధర్మాచరణకు సంబంధించినటువంటిది. భార్యా పిల్లలను మంచి చూడు. ఇవి చూడకుండా నువ్వు ముందరికి ఉరుకుతా అంటే కూడా కుదరదు, ఎందుకంటే ఇవి కర్మబంధం వచ్చాయి.
ఈ కర్మబంధాన్ని విముక్తి కావాలి అంటే అంత తొందరగా కాదు. అందులో నువ్వు కర్మబంధంలో విముక్తి కావాలంటే అందులో జ్ఞానాన్ని పొందు, అందులో వైరాగ్యాన్ని పొందు. ఎటువంటి వైరాగ్యం కావాలంటే పిచ్చిలేసిన వాడిని కూడా వైరాగ్యుడు విరాగి అంటారు, అది ఒప్పుకోదు శాస్త్రం. ఏం కావాలి? జ్ఞాన వైరాగ్యం కావాలి, పరమాత్మని తెలుసుకునే వైరాగ్యం కావాలి. ఇదంతా మాయా, ఇదంతా ఎప్పటికీ ఉండదు, ఆ దేవుడే ఉంటాడు అనే వైరాగ్యం మనకు కలగాలి. మరి ఈ విధంగా ఆ పరమాత్ముని మనం దర్శించాలి అంటే గణపతిలో ఉండేటువంటి జలతత్వం, ఆది పంచమహాభూతాల్లో జలంకు ప్రథమ ప్రాధాన్యం ఉన్నట్టే దేవతల లోకమంతా కూడా ప్రథమ ప్రాధాన్యం ఎవరికి ఉన్నదయ్యా? గణపతికి. గణపతి ఆదిదేవుడైనాడు, అందుకే ఆయనకు జలాధిష్టాన దేవత అంటే నీటికి అధిష్టాన దేవత. శివుడు మట్టికి అధిష్టాన దేవత, అగ్నికి దుర్గా మహేశ్వరి అధిష్టాన దేవత, వాయువు సూర్యనారాయణ మూర్తికి అధిష్టాన దేవత, ఆకాశం ఎవరికి అధిష్టాన దేవత? మహావిష్ణువుకు శ్రీమన్నారాయణుడికి అధిష్టాన దేవత. ఆకాశతత్వం శ్రీమన్నారాయణుడికి. ఆకాశతత్వం ఏందయ్యా? ఆకాశతత్వం ఏంది చెప్పండి? శబ్దతత్వం. శబ్దం అంటే ఏంది? నేను మాట్లాడుతున్నది, నా మాట్లాడుతున్నది మీరు వింటున్నారు కదా, ఇది శబ్దతత్వం. ఇదంతా విష్ణుతత్వం. అందుకే భగవంతుడు శ్రీమన్నారాయణుడు స్తుతి చేస్తే సంతోషిస్తాడు. స్తుతి శబ్దరూపకంగా ఉంటుంది. గణపతికి జలతత్వం ఏంది? తర్పణ ప్రియుడు, నీళ్ళు పోస్తూ ఉంటే పోస్తూ ఉంటే ఆనందపడతాడు. మృత్తిక పిండస్వరూపంలో ఉన్న శివుడి యొక్క మట్టి తత్వానికి అధిష్టాన దేవత శివుడు. అదేవిధంగా ఈ పంచమహాభూతాలకు అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ అధిష్టాన దేవతలను ఉపాసించమని చెప్పింది. అవి ఎక్కడ ఉన్నాయ్యా? మన శరీరంకే ఉన్నాయి. ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలి అని మన దౌర్భాగ్యం. మనం ఏంది అంటే మన అఖండ భారత వేద సంస్కృతిలో ఉండి కూడా మళ్ళీ మనం పర్యావరణాన్ని రక్షించాలి అంటే పూజలన్నీ చాలస్తమైపోయినాయి. ఫస్టే మనం పృథివీ పూజ చేస్తాం, దీపాలు ముట్టిస్తాం, తర్వాత కలశంలో నీరు పోసి పూజ చేస్తాం, శంకు పూజ చేస్తాం, గంట పూజ చేస్తాం. ఇవేవయ్యా పంచమహాభూతం? ఇక్కడనే పూజ ఉంది. వీటిని పూజ చేసి వాటిని గౌరవించకుంటే భగవంతుడు ఎక్కడ మెచ్చుతాడు? వీటిని పూజ చేయమన్నది ఎందుకయ్యా? వాటిని గౌరవించమని, పర్యావరణాన్ని గౌరవించమని, ప్రకృతిని గౌరవించమని. ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతి తత్వమైనటువంటి శరీరం రక్షించబడుతుంది. ప్రకృతి శరీరం రక్షించబడితే లోకం కళ్యాణం జరుగుతుంది, అందరూ బాగుంటారు. పర్యావరణం బాగుంటే అందరూ బాగుంటారు. ఎక్కడో చిన్న విషప్రయోగం జరిగితేనే విషజ్వరాలు అనే కరోనాతోటి మూడేళ్ల నుంచి సతమతమవుతున్నాం. మరి ఈ మహాగణపతి యొక్క తత్వంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. మళ్ళీ వచ్చే వారం కానీ వచ్చే రోజు కానీ K6 ప్రేక్షకులకు మహాగణపతి యొక్క స్వరూపంలో ఉండేటువంటి గొప్ప తత్వాలను, గణపతి రహస్యాలను విన్నవించుకుంటా శుభం భవతు. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ K6 ప్రేక్షకులందరికీ మరి ఒకసారి వినాయక చవితి పర్వదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఆ మహాగణపతి అనుగ్రహం, ఆ సురద్వేషాణం విముఖార్చయే నమః, ఆ సహస్రనామంలో చెప్పింది భగవంతుణ్ణి ఎవరైతే స్మరించని వాళ్ళు ఉంటారో వారికి అనేక విఘ్నాలు నేనే కలగజేస్తా అన్నాడు. విఘ్నాల మూట ఉంటుంది అని చెప్పాడు కదా. మరి ఆ గణపతిని సేవించండి, గణపతిని ఆరాధించండి, సర్వ విఘ్నాలు తొలగిపోతాయి. అన్ని విఘ్నాలు తొలగిపోతే అన్ని శుభాలు కలుగుతాయి. శుభం భవతు. సర్వే జన సుఖినో భవంతు.